కరోనా వైరస్ తో కన్ను మూశారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు నిన్న కరోనా టెస్ట్ చేయించారు పాజిటివ్ గా తేలడంతో భద్రాచలం నుంచి విజయవాడ హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందారు ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు సున్నం రాజయ్య 2004 2014 లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత ఆయన సొంత గ్రామంతో పాటు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఏపీలో కలిసాయి దీంతో ఆయన ఏపీకి పరిమితం కావాల్సి వచ్చింది మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా సాధారణ జీవితం గడిపారు సున్నం రాజయ్య అసెంబ్లీకి ఆటోలో బస్సులో వెళ్ళిన ఏకైక వ్యక్తి రాజయ్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బస్సులో తిరిగేవారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని రంపచోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు భద్రాచలం ప్రాంతంలో సీపీఎం కి బలమైన గిరిజన నేతగా ఉన్నారు సున్నం రాజయ్య మృతికి రెండు రాష్ట్రాల సీపీఎం నేతలు సంతాపం తెలిపారు గిరిజన ప్రజా ఉద్యమాల్లో రాజయ్య కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు రాజయ్య సొంత ఊరు సున్నంవారి గూడెంలో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి